గైస్, శ్రీలంక వర్సెస్ ఇండియా మధ్య 3 T20 మ్యాచ్లు అయితే జరిగాయి. ఆ 3 మ్యాచ్ల్లో కూడా ఇండియానే విన్ అవుతుందని మనం ముందుగానే చెప్పాము. చెప్పినట్టే మన అనాలిసిస్ 100% కరెక్ట్ అయింది. కావాలంటే మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఈ 2 టీమ్స్ మధ్య మనకి 3 ODI మ్యాచ్లు కూడా ఉన్నాయి. అందులో మొదటి మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. శ్రీలంక వర్సెస్ ఇండియా మధ్య 2 August మధ్యాహ్నం 2:30 ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. ప్రేమదాస పిచ్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ పిచ్ కూడా బ్యాటింగ్ కి బాగా సహకరిస్తుంది. అండ్ లో స్కోర్ ఏమనేది ఎక్కువగా ఉంటుంది. బ్యాట్స్మెన్స్ ఏంటంటే రావడంతోనే హిట్టింగ్ అయితే స్టార్ట్ చేయకూడదు. ఫస్ట్ లో కొంచెం స్లోగా ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ చేస్తేనే తర్వాత మంచి స్కోర్ బోర్డ్ అయితే సెట్ చేయగలుగుతారు. అండ్ బౌలర్స్ కి కూడా ఈ పిచ్ అనేది అడ్వాంటేజ్ గానే ఉంటుంది. ఈ వెన్యూలో ఇప్పటి వరకు టోటల్ గా 79 మ్యాచెస్ జరిగాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న టీం 53% విన్ అయింది, సెకండ్ బ్యాటింగ్ ఎంచుకున్న టీం 38% విన్ అయింది. సో దీన్ని బట్టి చూసుకున్నా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తేనే విన్ అయ్యే ఛాన్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ 230 runs, యావరేజ్ సెకండ్ బ్యాటింగ్ స్కోర్ 180 runs. అదే విధంగా స్పిన్ బౌలర్స్ కన్నా పేస్ బౌలర్స్ కి పిచ్ అనేది కొంచెం అడ్వాంటేజ్ గా ఉండవచ్చు అని చెప్పుకోవచ్చు. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకుంటే ఈ 2 టీమ్స్ మధ్య ఇప్పటి వరకు 168 ODI మ్యాచెస్ అయితే జరిగాయి. అందులో ఇండియన్ క్రికెట్ టీము 99 ODI మ్యాచెస్ విన్ అయ్యింది, శ్రీలంక టీము 57 ODI మ్యాచెస్ విన్ అయ్యింది. హెడ్ టు హెడ్ రికార్డ్స్ లో ఇండియా అయితే పై చేయి. ఇక బోత్ టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే శ్రీలంక టీం ప్లేయింగ్ 11, పాతుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, కుశల్ మెండిస్, సమర విక్రమ, చరిత్ అసలంక, జెనిత్ లియనేజ్, వనిందు అసరంగ, దిల్షాన్ మధుశంక, మహిష్ దీక్షణ, మతీషా పతిరణ, అవిష్క ఫెర్నాండో. అదే విధంగా ఇండియన్ టీం ప్లేయింగ్ 11 చూసుకుంటే రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా. ఇక బోత్ రీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 అయితే మనం చూసాం ఈ విధంగా అయితే ఉంది. అండ్ బోత్ రీమ్స్ లో ఉన్న కీ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే శ్రీలంక అంటే మనకి గుర్తు వచ్చే ప్లేయర్స్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీకి శ్రీలంక టీమ్ మీద 5 centuries అయితే ఉన్నాయి. అండ్ మంచి స్ట్రైక్ రేట్ కూడా ఉంది అతనికి. అదే విధంగా రోహిత్ శర్మ గురించి మాట్లాడుకుంటే తను కొట్టిన 3 double centuries లో 2 double centuries శ్రీలంక టీం మీద కొట్టాడు. సో ఇతనికి కూడా మంచి యావరేజ్ అయితే ఉంది టీం మీద. మరి ఈ మ్యాచ్ లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడో చూడాలి. ఇక ఈ సిరీస్ లో క్రూషియల్ ప్లేయర్స్ ఎవరంటే శ్రేయస్ అయ్యర్ అండ్ కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. అండ్ వన్డే ఫార్మాట్ లో శ్రేయస్ అయ్యర్ కి లాస్ట్ ఇయర్ నుంచి మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి. హైయెస్ట్ ఓడిఐ స్కోర్ ని కూడా ఇతనే నమోదు చేశాడు. అండ్ కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ వీళ్ళిద్దరు కూడా బౌలర్స్ పరంగా ఎక్స్ట్రాడినరీ బౌలర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్స్. అండ్ సిరాజ్ కి అయితే శ్రీలంక టీమ్ మీద మంచి నాక్ అయితే ఉంది. ఇక శ్రీలంక టీమ్ లో చూసుకుంటే పాతుమ్ నిశాంక ఎక్స్ట్రాడినరీ హిట్టర్, ఈ ఇయర్ వన్డే మ్యాచెస్ లో 6 centuries అయితే చేశాడు. అండ్ T20s లో కూడా అద్భుతంగా ఆడుతున్నాడు, మంచి ఫామ్ లో ఉన్నాడు. తర్వాత కుశాల్ మెండిస్ అండ్ చరిత్ అసలంక వీళ్ళిద్దరు కూడా ఈ టీమ్ కి రోల్ ప్లే చేస్తారనే చెప్పుకోవచ్చు. మంచి స్కోర్ బోర్డ్ అయితే సెట్ చేయగలుగుతారు. తర్వాత వనిందు అసరంగ మాత్రం మంచి ఫామ్ లో ఉన్నాడు. 2023 లో కేవలం 20 ODI మ్యాచెస్ లోనే 45 wickets తీసుకుని ఫస్ట్ ప్లేస్ లో అయితే ఉన్నాడు. అండ్ మహేష్ దీక్షణ కూడా 42 wickets తో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. సో బౌలింగ్ పరంగా కూడా తీక్షణ, పతిరణ లాంటి హిట్టర్స్ అయితే ఈ టీమ్ లో కనపడుతున్నారు. మరి ఈ 2 టీమ్స్ లో ఖచ్చితంగా ఇండియన్ టీమే విన్ అవ్వచ్చు అనేది నా ఒపీనియన్. బట్ ఇది 100% విన్ రిపోర్ట్ అయితే కాదు. మీకు 100% విన్ రిపోర్ట్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది, ఒకసారి వెళ్ళి జాయిన్ అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ అనాలిసిస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.